नमः शिवाभ्यां जगदीश्वराभ्यां जगत्पतिभ्यां जय विग्रहाभ्यां जम्भारि मुख्यैः अभिवंदिताभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। पार्वती परमेश्वरुडु ముక్కోటి దేవతల చేత పూజింపబడేటువంటి వాళ్ళు, అందువల్ల ఆ ఆది దంపతుల యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలి. పవిత్రమైనటువంటి ఈ శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి మల్లికార్జునుడు నివసించినటువంటి మహాక్షేత్రం పురాతనమైనటువంటి క్షేత్రం. ఇక్కడ శిలలు అఖిలంబులు లింగంబులు. ఈ ప్రాంతంలో ఏ శిల కనపడినప్పటికీ కూడా లింగాకారంలో ఉంటుంది అని చెప్పి అంటారు కవులు. అటువంటి మహాక్షేత్రంలో శ్రీశైల టీవీ ద్వారా మనం కార్తీక పురాణాన్ని వింటున్నాం. ఈ కార్తీక పురాణాన్ని స్కాంద పురాణాంతర్గతమైనటువంటి పురాణాన్ని జనకునికి వశిష్ఠుడు చెప్పాడు అనేటువంటి విధి విధానం మనం కాస్త చర్చించుకుంటున్నాం. దాంతో ఇప్పుడు ఈ యమదూతలు పాపం విష్ణుదూతలు ఆ అజామీలుణ్ణి కాస్త విష్ణులోకానికి తీసుకువెళ్ళారు. పాపం యమదూతలు బాధపడ్డారు, ఇదేమి ధర్మము, మన కళ్ళ ముందు వీడిని పాపాలు చేసి ఉంటే వాణ్ణి కాస్త పుణ్యం చేశాడు అని చెప్పి అంటూ విష్ణుదూతలు తీసుకువెళ్ళిపోయారు కదా. అసలు ధర్మాధర్మాలు ఎట్టా ఉంటాయి, వీటిని మనం తప్పకుండా మన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అనే ఉద్దేశం చేత వాడు బయలుదేరారు. మరి ఇప్పుడు జనకుడికి కూడా సందేహం కలిగింది, మహాత్మా వశిష్ఠ ఇదేమిటయ్యా, ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది, పరమ దుర్మార్గుడైనటువంటి అజామిరుడు చేసినటువంటి పుణ్యం ఏమిటి, వాడు చేశాడా, వాళ్ళ యొక్క తాతముత్తాతలు చేశారా, ఎందువల్ల ఈ ఫలితం కలుగుతుంది, ఆ ఫలితం వల్ల అతను ఉత్తమ లోకానికి ఏ విధంగా వెళ్ళాడు, అసలు అతని యొక్క పూర్వజన్మ ఏమిటో ఒక్కసారి గ్రహించి తెలుసుకోవాలని ఉంది అంటే ఇదే విషయం యమదూతలు కూడా యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి చెప్పారు. మేము ఎంత వాదిస్తున్నప్పటికీ కూడా విష్ణుదూతలు ఆ అజామీరుణ్ణి విష్ణులోకానికి తీసుకువెళ్ళారు అని చెప్పి యమధర్మరాజు ఉగ్రరూపంతో చూసి అసలు విషయం గ్రహిద్దాం అని ఒక్కసారి కళ్ళు మూసుకొని అతను కాస్త దివ్య దృష్టితో చూశాడు. అసలు ఏం జరిగింది, ఈ అజామీరుడికి ఇంత పూర్వపుణ్యం ఎక్కడ వచ్చింది అని గ్రహించినటువంటి వాడై పూర్వజన్మ తెలుసుకొని వృత్తాంతాన్నంతా యమదూతలకు చెప్పారు. ఎందుకంటే యమదూతలు బాధపడుతున్నారు కదా, పరమ దుర్మార్గుడైనటువంటి అజామీరుడికి గొప్పమైనటువంటి ఆ విష్ణులోకం దొరికింది అని అర్థం కానటువంటి వాళ్ళందరికీ కూడా యమధర్మరాజు అజామీయుడుని యొక్క పూర్వ వృత్తాంతాన్ని చూస్తున్నాడు. అదేనండి, ఆ దివ్య దృష్టితో చూసినటువంటి వృత్తాంతాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అజామీయుడు పూర్వజన్మంలో సౌరాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడుగా ఉండేటువంటి వాడు, చాలా అందగాడుగా ఉన్నాడు, అహంకారం ఎక్కువగా ఉండేది. అహంకారం పెరగటానికి అందమన్నా ఉండాలి, డబ్బన్నా ఉండాలి, అధికారమన్నా ఉండాలి. అహంకృతి అహంకారః, నేను 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 అంటూ ఉంటాడు వాడు, అంతే తప్పితే ఇంకెవరికీ కూడా కనపడు. అందువల్ల అదీ కాకుండా సిరి సంపదలు బాగా ఉన్నాయి, సంపాదించాడు, అందుకని గర్వం కూడా బాగా పెరిగింది. దాంతో శివారాధన చేయటం మానేశాడు. భగవంతుడు అనుగ్రహమిస్తే ఆ అనుగ్రహాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. అహంకారంతో విర్రవీగుతుంటే వెంటనే తుంచేస్తాడు పరమశివుడు. దుష్టులతో స్నేహం చేసేటువంటి వాడు, అదేవిధంగా విచ్చలవిడిగా తిరుగుతుండేటువంటి వాడు. ఆలయంలో పూజారై శివలింగానికి అందరూ నమస్కరిస్తుంటే శివలింగానికి కాళ్ళు పెట్టుకుని పడుకునేటువంటి వాడు పరమ దుర్మార్గుడు. ఇష్టం వచ్చినట్టు తిరిగేటువంటి వాడు. అదే గ్రామంలో ఒక పీద బ్రాహ్మణుడు యాజవారం చేసుకుంటూ జీవించేటువంటి వాడు. ఎందుకంటే వీడేమో శివాలయంలో అర్చకుడై మితిమీరిన అహంకారంతో సిరి సంపదలతో భోగిస్తూ శివుణ్ణి మర్చిపోయాడు, శివునికి కాళ్ళు పెట్టి పడుకుంటున్నాడు.
పాపం బీద బ్రాహ్మణుడు చూసండి స్థితిగతులు ఎట్టా ఉంటాయో కర్మదోషాలు ఈ విధంగానే ఉంటాయి. ఎందుకు వాడెట్టా ఉన్నాడు ఎందుకు వీడెట్టా ఉన్నాడు అంటం కోసమే ఇక్కడ కర్మలు చేసినటువంటి పూర్వజన్మ కర్మల్లే మనిషి అనుభవిస్తాడు అని చెప్పి అంటుంటాడు. అందువల్ల ఈ ఆయవార బ్రాహ్మణుడు ప్రతి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని చెప్పి తీసుకొచ్చినటువంటి ద్రవ్యంతో జీవించేవాడు. ఆ బ్రాహ్మణుని యొక్క భార్య రూపసి అందగత్య. మరి అందగత్య బీదవాడి దగ్గర ఉంటే ఉండగలుగుతుందా అండి? ఈ అందగత్యకు శివాలయంలో ఉండేటువంటి అర్చకుడికి సంబంధం కలిగింది. అదేనండి, ఆ సౌరాష్ట్ర దేశంలో ఉండేటువంటి ఆ శివార్చకుడు ఎప్పుడూ వాడు అట్టాగే ఉంటాడు. ఈ బీద బ్రాహ్మణుని యొక్క భార్య కాస్త అందగత్య కాబట్టి ఆమెకు ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం వాడిస్తాడు, వాడితో సుఖిస్తూ ఉండేది. పాపం ఈ బీద బ్రాహ్మణుడు విషయం తెలిసి కూడా మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకని దరిద్రం చాలా దోషము అని చెప్పి అంటుంటారు. మరి దరిద్రం రాకుండా ఉండడానికి ఏం చెయ్యాలి? దానం చెయ్యాలి. ఆదాన దోషేణ భవేద్ దరిద్రః, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్ద్రవిద్రో పునరేవ పాపీ. పెద్దలు చెబుతున్నారు దరిద్రం ఎందుకు కలుగుతుంది అంటే ఎవరికి దానం చేయకపోవటం వల్ల కలుగుతుంది. అందువల్ల ఉన్నవాడు లేదు 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 అనకూడదు. పైన తథాస్తు దేవతలు ఉంటారట. కొంతమంది లేదు కాదు పోదు రాదు ఈ వాక్యాలే వస్తుంటాయి. ఇటువంటి వాటిని పలకూడదండి. అందుకే మన పెద్దలు ఇంట్లో బియ్యం లేవు అంటే నిండుకున్నాయి అనేటువంటి వాళ్ళు, లేదు అనేటువంటి విషయం పలికేటువంటి వాళ్ళు కాదు. దరిద్ర దోషేణ కరోతి పాపం. ఏమీ లేకపోతే ఏం చేయాలి? దరిద్రంతో బాధపడుతూ చేయరానని పాపం చేస్తూ ఉంటాడు. పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపకర్మలు చేస్తే చెప్పేది ఏముందండి? నరకానికి వెళ్తుంటాడు. కాబట్టి పునర్దరిద్ర పునరేవ పాపీ. కొంతమంది అంటుంటారు నాకే లేదు నీకేమిస్తాం అని చెప్పి అంటుంటారు. మనకున్నటువంటి దాంట్లో సూక్ష్మంలో తప్పకుండా ఇవ్వాలండి. దానికే ఒక చక్కటి ఉదాహరణ ఉంది. ఒక చలికాలంలో ఒక ధనవంతుడు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే కనీసం ఒంటి పైన బట్ట లేకుండా గోచి పెట్టుకుని ఒక బీదవాడు కాస్త చలికి వణుకుతూ ఉన్నాడు. వీడికి ఎందుకో జాలి గరిగింది. వీడికి ఎటువంటి జాలి ఉండవు. జాలి గరిగి వాడు అనుకున్నాడు ఏమని, ఏమైనా వీడికి ఒక దుప్పటి ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? మన ఇంట్లో పైన పాత దుప్పటి పెట్టాను, దానికి 100 చిరులే ఉన్నాయి కాబట్టి వీడికి ఇస్తే నాకు పుణ్యం వస్తుంది కదా అని చెప్పి అనుకున్నాడు. అనుకుని ఇంటికి వెళ్ళి ఆ దుప్పటి తీసి దులిపి వాడికిచ్చి జాగ్రత్తగా ఉండు, నేనిచ్చా దుప్పటి జాగ్రత్తగా కప్పుకో అని చెప్పంటున్నాడు. వాడు మారు మాట్లాడకుండా దుప్పటి కప్పుకున్నాడు. సరే, కాలం జరిగింది, వాడు చనిపోయాడు వీడు చనిపోయాడు. ఇద్దరూ కూడా స్వర్గంలో కలుసుకున్నారు. స్వర్గంలో కలుసుకుంటే ఈ దుప్పటి ఇచ్చినటువంటి దాత కింద ఉన్నాడు, ఆ దానం తీసుకున్నటువంటి బీదవాడు పైన ఉన్నాడు. ఆశ్చర్యం కలిగింది. నేను నీకు దానం చేస్తే నేను కింద ఉంటావేమిటి, నువ్వు పైన ఉంటావేమిటి, ఇక్కడ కూడా ఇదే విధంగా ఉంటుందా అని చెప్పి అక్కడ ఆ దేవదూతను అడిగాడు. అప్పుడు దేవదూత ధర్మసూక్ష్మం అని చెప్పింది. మహానుభావ, మీరిచ్చారు బాగానే ఉంది, మీరున్నటువంటి వాళ్ళు, వాడు మీకన్నా ఎక్కువ దానం చేశాడు. మీరిచ్చినటువంటి దుప్పటి కప్పుకు వెళుతుంటే గోచీ కూడా లేకుండా వణుకుతున్నటువంటి ఒక ముసలివాడికి మీరిచ్చినటువంటి దుప్పటిచ్చాడు కాబట్టి మీకంటే వాడు ధర్మాత్ముడైనాడు. ఇది దానంలో ఉండేటువంటి విశేషం. ఎంత లేకపోయినప్పటికీ కూడా మనం తింటుంటే ఎవరన్నా కనిపించినప్పుడు కనీసం కొన్ని మెతుకులన్నా పెట్టగలగాలి. అందుకనే ఇష్టమైనటువంటి పదార్థాన్ని, మొదటి పదార్థాన్ని ఒక్కడే తినరాదు అని చెప్పి అంటుంటాం. మన ఇంట్లో శుభకార్యక్రమం చేసినప్పుడు నలుగురు భోంచేస్తేనే మనకు తృప్తి ఎప్పుడైనా సరే. అందుకని మధుర పదార్థం కానీ ఏవైనా మనకిష్టమైనటువంటి పదార్థాలు ఒకళ్ళకు పుట్టి తిట్టామంటే మనకు అవి ప్రాప్తిస్తుంటాయి కాబట్టి ఆ విధంగా చెయ్యాలి. ఇక్కడ కూడా మరి ఈ బీద బ్రాహ్మణుడు యాజవారం చేసి 10 ఇళ్ళు తిరిగి వాడు దాని సంపాదనతో జీవించేటువంటి వాడు. అందమైనటువంటి భార్య,
అహంకారం కలిగినటువంటి భార్య అటువంటి వాణ్ణి లెక్క చేస్తుందా అండి? లెక్క చేయదు. పాపం ఒక రోజున అలసి సొలసి ఎండలో తిరిగినటువంటి వాడు ఇంటికొచ్చి కూర్చుని భార్యను ఇన్ని మంచి నుండి ఇమ్మని చెప్పి అడిగాడు. ఇది గమనిస్తుందా ఆమె? భర్త ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేశాడో, ఎంత కష్టపడుతున్నాడో ఎంద అనేటువంటి ధ్యాస లేకుండా ఆమె కామవాంఛతో విటుని కోసం ఎదురు చూస్తుంది. చూసారా ఎట్టా ఉంటాయో? కలియుగంలో రకరకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. ఈ యుగంలోనే కాదు, ఆ యుగంలో కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. ఆ విధంగా ఎప్పుడైతే అతను అడిగాడు, కాసిని మంచినీళ్ళు తీసుకురా అని చెప్పిరా కూడాను, మంచినీళ్ళు తేకండా ఆమె కాస్త విసుక్కుంది. పాపం తిరిగి తిరిగి వచ్చాడు. అన్నం లేదు, ఆహారం లేదు. అందువల్ల కోపం వచ్చినటువంటి వాడై కర్ర తీసుకుని భార్యను ఒక దెబ్బ వేశాడు. కోపం ఎందుకు వస్తుందండి? మనము అనుకున్నటువంటి పని జరగనప్పుడు, అదేవిధంగా ఎవరైనా మనకు ఎదురు చెప్పినప్పుడు, మనకు ఇష్టం కానటువంటి మాట మాట్లాడినప్పుడు మన కోపం కలుగుతుంది. కోపం లేనటువంటి మానవుడు ఎవరూ కూడా లేరండి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? మన శరీరంలోనే ఉన్నాయి. కోపం మనలోనే ఉంది, తామసం మనలోనే ఉంది, అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు ఏది ఎప్పుడు కావాలో అప్పుడు వస్తే అది సన్మార్గత్వం. అదే కాకుండా ఎప్పుడు కాకూడదో అప్పుడు వస్తే దుర్మార్గత్వంగా మారుతుంది. పాపం ఈ బ్రాహ్మణుడు కూడా కోపాన్ని తట్టుకోలేక భార్య ఆ విధంగా వ్యతిరేకంగా మాట్లాడినందుకు మూలం ఉన్నటువంటి కర్రతో ఒక దెబ్బ కొట్టాడు. దానికి రెచ్చిపోయినటువంటి ఆమె, కాస్త నన్ను నువ్వు కొడతావా, నన్ను కొట్టేటువంటి వాడివా, కనీసం భార్య కన్నం పెట్టలేనటువంటి వాడివి, కర్రమైన కొడతావా అని చెప్పి విపరీతంగా కర్ర తీసుకుని అతన్ని పిడిగుద్దులు గుడ్డి కర్రతో కొట్టింది. దానితో బ్రాహ్మణుడు బాగా భయపడిపోయాడు. నిజంగా భర్తను ఆదరించాలి. ఎందుకంటే ఎప్పుడు ఆదరించాలి అంటే డబ్బు లేనప్పుడే ఆదరించాలి. డబ్బు కలిగినప్పుడు కాదండి. ఎప్పుడు డబ్బు ఉన్నప్పుడు అందరూ ఆదరిస్తుంటారు, డబ్బు లేనప్పుడే ఆదరించాలి. కానీ ఆదరణ భావం లేకుండా ఎప్పుడైతే ఆ విధంగా ప్రవర్తించిందో భయపడినటువంటి బ్రాహ్మణుడు కాస్త అక్కడి నుంచి పాపం వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే చంపేస్తుంది అనేటువంటి భావంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా భర్త కూడా లేడు. అడ్డు ఆపు లేకుండా ఆమె తిరుగుతూ ఉంది. చివరికి కామవాంఛ కోసం అనేక రకాలు తిరిగింది. కులము కూడా చూడకుండా హీనజాతి వారి దగ్గరకు వెళ్ళి తన యొక్క కోరికను తీర్చమని. జీవితంలో చాలా కాలం విలువైనటువంటిదండి. అటువంటి కాలాన్ని చూడకుండా అనేక మార్గాల్లో మనం సంచరిస్తూ ఉంటాం. భర్తను హింసించి భర్త వెళ్ళిపోతే తాను స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటిదై హీనజాతి వారితో సంపర్కం పెట్టుకున్నటువంటి విధంగా తిరుగుతున్నటువంటి ఆమె కాస్త తివరికి తన కోరిక తీరాలి. కోరిక తీరితే గాని చల్లబడదు కాబట్టి పూర్వం శివాలయ అర్చకుడు ఉన్నాడు కాబట్టి అతని దగ్గరకు వెళ్ళి అతని ఆమె యొక్క కోరిక తీర్చుకున్నటువంటి విధంగా అయింది. అందుకని యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాజ్ఞాన పరిరక్షణ ఉండాలి మానవులకు. అది లేనటువంటి మానవుడు ఏ విధంగా సంచరిస్తుంటాడో వాడికే తెలియదు. అందుకనే పశు మార్గం అని చెప్పి అంటూ ఉంటారు. ఆహార నిద్ర భయమయుధునాం సమానమేత పశుభిర్నరాణం జ్ఞానం హి తేషాం హి వివేకవర్గ. ఆహారం తింటం, నిద్రపోవటం, సంసారం చేయటం ఇవన్నీ పశువులకు మనకి కూడా ఉంది. జ్ఞాని జ్ఞానంతో జ్ఞానమే వడకు వాళ్లకు విశేషమైనటువంటిది. అటువంటి జ్ఞానాన్ని కోల్పోయినటువంటి మనిషి ఏం చేస్తాడండి? ఏమైనా చేస్తాడు. జ్ఞాన విహీనురాలై ఆ విధంగా సంచరిస్తూ భర్త వెళ్ళిపోయాడు అనేటువంటి బాధ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటిదై దేవాలయ సమీపంలోకి వచ్చి ఎందుకో భగవంతుడికి నమస్కరించాలి అనేటువంటి భావం కలిగింది. ఒక్కసారి నమస్కారం చేసి ఇంటికి రాగానే భర్త లేడు అనేటువంటి భావం కలిగింది. ఇంట్లో ఎవరూ కూడా లేరు. ఎందుకో మనస్సు మారింది. మనస్సు మారడంతో తాను చేసినటువంటి దుష్కర్మలన్నీ కూడా గుర్తు వచ్చినాయి. తర్వాత జీవితం ఎట్టా ఉంటుందో కూడా ఆలోచన మార్గంలో పడి మనిషిలో మార్పు వచ్చిందండి. ఎందుకంటే
ఏ మనిషిలో ఎటువంటి మార్పు ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు. మంచి కాలం కోసం ఎదురు చూస్తూ ఉండాలి, కాలంతో పాటు ప్రయాణించాలి, కాలాన్ని తెలుసుకోవాలి, కాలానుగుణంగా వర్తించాలి. అదే విధంగా ఇటువంటి దుర్మార్గత్వంలో ఉండేటువంటి వాటికి ఆమెకు కాలం మంచి మార్గం చూపించడానికి మంచి బుద్ధి కలిగించింది. ఇంటికి వచ్చి తాను చేసినటువంటి తప్పును తెలుసుకొని అగ్నిసాక్షిగా పెళ్ళాడినటువంటి భర్తను అవమానించినందుకు ఎంతో బాధపడినటువంటిది అయింది. భర్తను ఇంటి నుంచి వెళ్ళగొట్టినందుకు ఆవేదన కలిగినటువంటిదై పశ్చాత్తాపంతో మిగిలిపోయి ఇల్లు విడిచి భర్తను వెతుక్కుంటూ వెళ్ళింది. తప్పు చేయటం మానవుని యొక్క సహజ ప్రవృత్తి, తప్పును సరిదిద్దుకోవటం మంచి లక్షణం. అదేవిధంగా తాను చేసినటువంటి తప్పును కాస్త గ్రహించి వెంటనే భర్తను వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడో రకరకాలుగా జీవిస్తున్నటువంటి ఆ భర్తను కొన్ని రోజులు కలుసుకొని పాదాల పైన పడి క్షమాపణ వేరింది. అప్పటి జీవితం వేరు, ఇప్పటి జీవితం వేరు. అప్పుడు నేను ప్రవర్తించినటువంటి తీరు వేరు, ఇప్పుడు మారినటువంటి ప్రవృత్తి వేరు, నన్ను క్షమించవలసింది అని చెప్పి దాసుడి తప్పును దండంతో సరి అంటారు పెద్దవాళ్ళు. చేసిన తప్పు తెలుసుకొని ఎవరైతే శరణు కోడినా క్షమాపణ వేడినా పెద్దలు తప్పకుండా వాళ్ళను అంగీకరిస్తారు. అందులో బ్రాహ్మణోత్తముడు, కష్టాలు తెలిసినటువంటి వాడు, భార్యలో వచ్చినటువంటి మార్పుకు సంతసించినటువంటి వాడై తిరిగి ఇంటికి రావాలి అని చెప్పి వేడుకోవటం చేత భార్య పడేటువంటి భర్త బాధను గమనించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ విధంగా ఇద్దరూ కలుసుకున్నారు, తప్పులు తెలుసుకున్నారు, చక్కగా జీవిస్తూ వాళ్ళంతా కూడా కాలం గడిపారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ శివాలయంలో ఉండేటువంటి అర్చకుడు కాస్త తన దుర్మార్గ ప్రవృత్తి చేత జీవించినంతకాలం జీవించాడు. ఎన్నాళ్ళు ఉంటారండి? ఎవరూ కూడా ఉండేటువంటి వాళ్ళు కాదు. కాలం చెల్లిన తరువాత ఎవరైనా పోవాల్సిందే. 84 లక్షల జీవరాశులు కూడా పుట్టటం మరణించటం ఈ రెండూ కూడా తప్పకుండా జరగాలి. జాతస్యహి ధ్రువో మృత్యుః. మరి అధికారంలో ఉండేటప్పుడు ధనంలో ఉండేటప్పుడు వాడు ఏం పాడు పనులు చేస్తుంటాడో వాడికి తెలియదు. ఎప్పుడైతే అధికారం పోయిందో ధనం పోయిందో చేసినవన్నీ గుర్తొస్తాయని. అట్టగే వయస్సు మీరిపోయింది, నడవలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు. ఇవన్నిటితో బాధపడి జీవితకాలంలో చేసినటువంటి పాపఫలితంతో నరకలోకానికి వెళ్ళి అనేక శిక్షలు అనుభవించాడు. ఎందుకంటే లోకాలు మనం నమ్మినా నమ్మకపోయినా తప్పకుండా ఉన్నాయి. ప్రతి వాటికి కూడా ప్రతికృతి ఉంది. పాపం చేసినటువంటి వాడు అవశ్యం అనుభోక్తవ్యం ప్రాప్తం కర్మ శుభాశుభం. ఎటువంటి కర్మలైనప్పటికీ కూడా అనుభవించవలసిందే. దానికి ఫలితంగా నీచ జన్మలు ఎన్నో అనుభవించాడు. తరువాత కొంతకాలానికి సత్యవ్రతి కుమారుడైనటువంటి అజామీరుడుగా పుట్టి చివరి క్షణంలో నవస్మరణ చేశాడయ్యా, ఇది అజామీడుని యొక్క పూర్వజన్మ వృత్తాంతము అని చెప్పి యముడు తన యొక్క యవదూతలకు చెప్పాడు. అప్పుడు వాళ్ళు సంతృప్తి పొందారు. ఎందుకంటే సమాధానం అందరం చెప్తానికి పనికిరాదు. ఎవరు తెలుసో, ఎవరు విషయం గ్రహించిన వాళ్ళో ఆ ప్రశ్నకు అనుగుణంగా సమాధానం చెప్పాలి. అందువల్ల తమ యొక్క యమధర్మరాజు చెప్పినటువంటి మాటలకు సంతసించినటువంటి వాళ్ళైనారు యమదూతలు. మరి నామస్మరణ ఈ విధంగా చేశాడు. కేవలము నామస్మరణ వల్లే కాదండి, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఉంది. మనము బాగా బతుకుతున్నామంటే మనమే కారణం కాదు, మన తాత తండ్రులు, తాత ముత్తాతలు చేసినటువంటి పుణ్య ఫలంగా కొంత మనం జీవిస్తూ ఉంటాం. వాళ్ళు యజ్ఞాలు చేయటం వల్ల కానీ, యాగాలు చేయటం వల్ల కానీ, దానాలు చేయటం వల్ల కానీ, ధర్మాలు చేయటం వల్ల కానీ, పుణ్యక్షేత్ర దర్శనం వల్ల కానీ, ఏ భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించారో కూడా తెలియదు. ఆ పుణ్య ఫలితం కూడా మనకు వస్తుంది. అజామీరుడు పరమ దుర్మార్గుడైనప్పటికీ కూడా తన తండ్రి సత్యవ్రతుడు చేసినటువంటి పుణ్య ఫలితం చేత, కొంత భాగం చేత ఇతను కూడా నారాయణ నామం పెట్టుకోవటం చేత కొడుక్కి అతను ధరించాడయ్యా,
ఇది అతని యొక్క పూర్వజన్మ వృత్తాంతము అని చెప్పి ఎవడు చెప్పి మరి పూర్వజన్మలో అజామీరుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఒక స్త్రీ ఉంది కదా ఆమె కూడా ఒక పీద బ్రాహ్మణుడు కొంత కాలానికి ఆమె మరణించింది ఎందుకంటే ఆ పీద బ్రాహ్మణుడి యొక్క భార్య ఆమె మరణించింది మరణించి చేసిన పాపాల ఫలితంగా ఈ రోజు మారిపోయినప్పటికీ కూడా పాపం కట్టి కొడుపుతుంది ఊరుకోదు అందువల్ల కన్యాకుబ్జం అనేటువంటి పట్టణంలో చండాల కుటుంబంలో బాలికగా జన్మించింది అంటే హిర కులంలో బాలికగా జన్మించింది తండ్రి గండంలో పుట్టడంతో ఆ బాలికను తల్లిదండ్రులు కాస్త వదిలేశారు ఆ అడవిలో సమీధల కోసం తిరుగుతున్నటువంటి బ్రాహ్మణుడికి బాలిక ఏడుపు వినిపించిందని దాన్ని గమనించాడు గమనించి ఇంటికి ఆ బాలికను తీసుకొచ్చి పని చేసే దాసికి ఆ బిడ్డను ఇచ్చి పెంచుకోమన్నాడు అట్లా పెరిగినటువంటి బాలికనే తరువాత అజామీరుడు మోహిస్తాడు చూశారా పూర్వజన్మ కర్మలు ఏ విధంగా ఉంటాయో తన ఇంట పని చేసేటువంటి దాసి యొక్క కూతురుని మోహించాడు ఇది అజామీరుడు యొక్క ప్రియసి ప్రియుల యొక్క జన్మ వృత్తాంతం ఏది ఏమైనప్పటికీ కూడా పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరణించడం ఆ మరణించేటప్పుడు నారాయణ స్మరణం చేయడం వల్ల వీళ్ళు ఉత్తమ గతులు పొందారు కాబట్టి ఓ జనక మహారాజా నిర్మలమైనటువంటి మనస్సుతో ఎవరైతే శ్రీహరిని ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా క్షణాల్లో నశించిపోతాయి అదే విధంగా కార్తీక స్నాన ప్రభావం వల్ల ఎటువంటి వాడైనప్పటికీ కూడా మోక్షాన్ని పొందుతాడు కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా విన్నటువంటి వాడు కార్తీక పురాణాన్ని అత్యంత శ్రద్ధగా పారాయణ చేసినటువంటి వాళ్ళు కూడా దివ్యమైనటువంటి మార్గాల్లో చేరుస్తారు కాబట్టి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివుని యొక్క ఆరాధన కానీ విష్ణుమూర్తి యొక్క ఆరాధన కానీ దైవానుగ్రహంతో తప్పకుండా చేయగలగాలి అటువంటి చేసినటువంటి వాడికి సద్గతులు కలిగి ఉత్తమ లోకాల్లో జీవిస్తారు వాళ్ళకే కాకుండా వాళ్ళ వంశంలో జన్మించినటువంటి పితరులు పూర్వజన్మ కర్మల చేత ఆకాశంలో కొన్ని కర్మలను అనుభవిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా పిల్లలు చేసినటువంటి పుణ్య కార్యక్రమములతో గమనించవలసినటువంటి విషయం అందుకే ఒక కళ్యాణం చేయించడం కానీ ఒక అన్నదానం చేయించడం కానీ ఒక బడి కట్టించడం కానీ ఒక గుడి కట్టించడం కానీ ఈ పుణ్య ఫలితంగా పాప ఫలితంతో ఉండేటువంటి పైన ఉండేటువంటి పితృదేవతలు పడకో లోకం ఆ లోకంలో వాళ్ళు చేసినటువంటి పాపకర్మలు పోయి పుణ్యకర్మలు కేత వాళ్ళు చక్కగా ఉత్తమ గతులు పొందినటువంటి వాళ్ళు అవుతారు అందుకే మనం పితృతర్పణం చేయటం కానీ పిండ ప్రదానం చేయటం వల్ల కానీ సంవత్సరానికి ఒకసారి మనం తద్దినం పితృదేవతలకు పెట్టడం వల్ల కానీ సద్గతులు కలుగుతాయి సంతానాలు బాగుంటాయి చేసిన కర్మలు యోగ్యంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్ని తప్పకుండా చెయ్యాలి అందుకని పితృదేవతల యొక్క వాళ్ళ యొక్క తాతముత్తాతల యొక్క పుణ్య ఫలితం చేత అజామీరుడు పరమ దుర్మార్గుడు అయినప్పటికీ కూడా నారాయణ స్మరణ చేసి అతను కాస్త ముక్తిని పొందాడయ్యా ఇటువంటి ముక్తి అందరికీ కూడా సాధ్యమైనటువంటిది కాదు ఈ అజామీరుని యొక్క ఈ వృత్తాంతం ద్వారా స్మరణాత్ భక్తి స్మరణ వల్ల భక్తి కలుగుతుంది మనకి మనము ఏం చేయలేకపోయినప్పటికీ కూడా భగవంతుని యొక్క నిత్యస్మరణ చేయటం వల్ల రామాని కానీ కృష్ణాని కానీ గోవిందాని కానీ ముకిందాని కానీ శివాని కానీ తర్వాత శంకరా కానీ భగవతీ కానీ ఏదైనా ప్రార్థన చేసినందువల్ల ముక్తిర్భవతి సర్వత్ర ముక్తి తప్పకుండా కలుగుతుంది కాబట్టి నామస్మరణతో మనము ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అంటానికి ఈ అజామీరుని యొక్క వృత్తాంతమే తార్కాణం మహారాజా జాగర్తగా విన్నావు కదా అని అనంగారి జనకులు ఆశ్చర్యంతో ఓ మహానుభావ వశిష్ట నీ వల్ల ధర్మ సూక్ష్మ విషయాలు వినగలిగాను నేను నా సందేహాలను తీర్చుకోగలిగాను నా యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహంతో నేను చేసినటువంటి పుణ్యఫలంతో నీవు నా యొక్క ఆస్థానానికి రావటం నీ వల్ల ఈ విషయాలన్నీ గ్రహించడం భాగ్యంగా భావిస్తున్నాను అని చెప్పి
జనకుడు ఎప్పుడైతే వశిష్ఠుడికి చెప్పాడో మహారాజా ఈ కార్తీక మాసంలో మనం చేయవలసినటువంటి విధులు కొన్ని పుణ్య కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయయ్యా ఈ అధ్యాయంతో అజామిళుని యొక్క వృత్తాంతం కాస్త పూర్తయింది మరొక అధ్యాయంలో ఎంత పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుందో సన్మార్గత్వం ఏ విధంగా ఉంటుందో దీపారాధన యొక్క మహిమ మంత్రుని యొక్క వృత్తాంతం నీకు వివరిస్తాను దాన్ని మనం తెలుసుకుందాము అటువంటి మహిమలో మనమంతా కూడా చక్కగా భగవద్ అనుగ్రహాన్ని పొందుదాము అని చెప్పి వశిష్ఠుడు జనకుడికి చెప్పాడు కాబట్టి మరొక అధ్యాయంలో ఈ భగవన్ మహిమ కార్తీక మాస మహత్యం కార్తీక పురాణం ద్వారా మనమంతా కూడా తెలుసుకుందాం ఓం నమః శివాయ సంభాయ హరయే పరమాత్మనే